తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి 28 వరకు మొత్తం 9 రోజుల పాటు వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రతి జిల్లాకు 5 లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మంత్రి చందులాల్. మన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతం చేయాలన్నారు. బతుకమ్మ సంబరాలను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి చందులాల్. రాష్ట్రంలో పండుగ ఏర్పాట్ల మీద సెక్రటేరియట్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్ల కోసం ప్రతి జిల్లాకు 5 లక్షలు ఇస్తున్నట్టు చెప్పారు. పండుగ 9 రోజులు జిల్లా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ ఆఫీసులకు లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాలు, దేవాలయాలు, చెరువుల దగ్గర అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ నెల 27వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కనీసం 1000 మంది మహిళలకు తక్కువ కాకుండా మహా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని చెప్పారు మంత్రి. వేడుకలకు మహిళా ప్రముఖులు, మహిళా ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. బతుకమ్మ ఘాట్ల దగ్గర శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని, అట్లనే చెరువులు నిండుగా ఉన్నందున నిమజ్జనం సందర్భంగా ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. ఈ నెల 26న హైదరాబాద్ లో 35,000 మందితో నిర్వహించనున్న మెగా బతుకమ్మను విజయవంతం చేయాలని ఆదేశించారు మంత్రి. 9 రోజుల పాటు హైదరాబాద్ ను కూడా అందంగా ముస్తాబు చేయడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని టూరిజం శాఖకు సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.